కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రం వొంటిమిట్ట నందు నూరుల్లాహ్ ఇస్లాం ట్రస్ట్ తరపున పేద బలహీన వర్గాలకు మరియు ముస్లిం మైనారిటీ ఇమాంలకు మౌజన్లకు ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ చేతుల మీదుగా ఫించన్లను అందజేశారు. అంతేకాకుండా పురాతనమైన వైద్యం ఆయుష్ శాఖ ఆయుర్వేద మందు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని రోగాలకు వైద్యం అందుబాటులో ఉందని, పురాతన వైద్యం వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఆయన ఈరోజు ఉచితంగా పేద బలహీన వర్గాలకు అందజేశారు. ఏపీ తెలంగాణ వరకు అందరికీ పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, ప్రభుత్వ అనుమతులతో మా ట్రస్ట్ తరపున ఇవ్వడం జరుగుతుందని, ఆయుర్వేద వైద్యం వాడాలని ఆయన అన్నారు. महबूब बादशाह राजपुरी आपकी जमीन को सिद्धिक सीतापुर अभी शमशीद साहब त्रिफलाइन दिया तो पक्का को पिया तो आम को जो रोशनी आई है दो इंशाल्लाह देंगे भारी पवन भारी కుంభగిరి కమలమ్మ పెళ్ళిళ్ళకు సంకారానంటే నెల నెలకు మాకు డబ్బులు ఇస్తున్నారు, మాకు సాయం చేస్తుంది. నా పేరు మినీ శ్రీనివాసులు. మాది నరపట్టుపల పంచాయతీ. ప్రతి ఒక్కరి నెలకు మాకు ఇంట్లో గ్రామంలో ఏదైనా జరిగినా తెలిసినా మహాన్ బాడు మాకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతి వారం ఒకటి నెల శనివారం రోజు మాకు 500 ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఆయన పేరు మేము జన్మలో మాట్లాడుతున్నాము. నా పేరు రవణమ్మ. మాకు అందరికీ సాయం చేస్తాను. వీధులకు అందరికీ ఏదైనా కార్యం ఉంటుంది దాన్ని మాకు సాయం చేస్తాను. వచ్చి అడిగితే మన యొక్క అల్హమ్దులిల్లా సోదరులకు సోదరిమణులకు అందరికీ శుభవార్త ఏమంటే, ఆయుర్వేద రీతి నేను చాలా రోజుల నుంచి అనుభవంతో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు 100 రకాల జబ్బులకు స్వయంగా తయారు చేసే మందులు నేను
అల్హమ్దులిల్లా పేదలకు వాళ్ళకిళ్ళకి పంచడం జరుగుతూ ఉన్నది. అల్లా అనుగ్రహంతో ఏ సర్టిఫికెట్ కోసం మేము కృషి చేస్తున్నామో అది లభించింది. ఇక మీదట అంత లెక్కల పూర్తిగా ప్రకటన ఏమంటే, ఎవరైనా ఆయుర్వేదం అంటే ఉత్సాహం ఉండేవాళ్ళు, ఆయుర్వేదం పైన అభిమానం ఉండేవాళ్ళు, ఆయుర్వేదం పైన నమ్మకం ఉండేవాళ్ళు, అటువంటి వారిని మెంబర్లుగా పూర్తి ఆంధ్రాలో ఎక్కడైనా సరే ప్రాంతమైనా సరే మెంబర్లుగా చేర్చుకునే సంకల్పంతో నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. అటువంటి వాళ్ళు నాతో ఈ ఫోన్ నెంబర్తో మాట్లాడవచ్చు. వాళ్ళు ఏజెంట్గా కూడా ఉండొచ్చు, దాని తర్వాత మెంబర్గా ఉండొచ్చు. వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మన యొక్క మందులు అక్కడ విక్రయించేదానికి చేసేదానికి అనుమతి ఉంటుంది. దానికోసం ఎవరైనా ఉత్సాహవంతులుగా ఉండేవాళ్ళు ముందుకు రండి. దేవుడు ఎన్నుకున్నాడు, అల్హమ్దులిల్లా ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిది. ఈ యొక్క ఆయుర్వేదం మన భారతదేశానికి పుట్టినిల్లు. ప్రపంచమంతా ఆయుర్వేదం ఇక్కడి నుంచే ప్రబలింది. కానీ ఏం ఆయుర్వేదం అంటే ఇదేనే కాదు, మూలికలతో వైద్యం చేయడం. మన ఇంట్లో ఉండే వంట వస్తువులే ఉంటాయి, అటువంటి వాటితో కూడా మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు. చాలా సులభం, ఖర్చు తక్కువైనటువంటి పని ఇది. ఆరోగ్యాన్ని ఇందులో పెట్టున్నాడు దైవం. కాబట్టి దీనికోసం మీరందరూ ఇన్షాల్లా కృషి చేస్తారని, మెంబర్లుగా చేరతారని మాకు దాదాపు 100 మంది మెంబర్లు అవసరం ఉన్నారు. ఇది విధంగా చేస్తే మీకు కూడా మేలవుతుంది, సంస్థ కూడా మేలవుతుంది. ఎంతో కష్టపడి 2 నెలలు కృషి చేస్తే ఆ సర్టిఫికెట్ మనకు లభించింది. దీని ద్వారా మనం ఏజెంట్లు పెట్టుకోవచ్చు, మందులు కూడా విక్రయించవచ్చు. దీనికోసం మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. అట్లనే నెల నెల ఏదైతే పేదవాళ్ళకి ఇమాములకు మోజన్లకు, దాని తర్వాత పెన్షన్ అనేటువంటి నిరుపేదలకు పెన్షన్ కార్యక్రమం కూడా జరిగింది. ఇది ముందుకు సాగాలని, దీనికోసం మీరు సహకరిస్తారని నేను దేవునితో ఆశిస్తూ ఉన్నాను. అందరికీ ఆరోగ్యాన్ని అలా ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను.